యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. ప్రతి విశ్వాసి కూడా విశ్వాస జీవితాన్ని ఆరంభించిన వెంటనే కొన్ని సంవత్సరాలు గడిచాక, కొన్ని సంవత్సరాలు దాటిపోయాక, విశ్వాస యాత్రలో కొన్ని మెట్లు ఎక్కాక సడన్గా ఒక డ్రాపింగ్ పాయింట్ వస్తుంది. ఎక్కడో ఒక చోట ఆగిపోతాడు. మునుపు లేని సందేహాలన్నీ కూడా ఆ పాయింట్లో పుడతాయి. వాడిప్పుడు గమ్యానికి చేరువగా ఉండడు, అలాని మొదలైన పాయింట్కి కూడా దగ్గరలో ఉండడు. అటు గమ్యానికి ఇటు ఆరంభానికి మధ్యలో ఉంటాడు. ఆ మధ్య స్థితిలో ఉన్నప్పుడు వాడి ఆలోచనలన్నీ కూడా ఎలా ఉంటాయో తెలుసా? దేవుని వాగ్దానాలను నమ్మలేని పరిస్థితి. అంటే ఎక్కడో ఒక మూలన నమ్మకం ఉంటానే ఉండిద్ది, మరలా ఎక్కడో ఒక మూలన సందేహం ఉంటానే ఉండిద్ది. దేవుని వాక్యం ఎందుకు నా జీవితంలో పనిచేయటం లేదు? దేవుని వాగ్దానం ఎందుకు నా జీవితంలో పనిచేయడం లేదు? ఎందుకు ఇటువంటి ఆలోచనలు ఒక మనిషికి పుడతాయి అంటే, వారు కలిసి ప్రయాణం చేసే కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళు చూస్తారు. ఈ 4 సంవత్సరాలే కానీ, 5 సంవత్సరాలే కానీ, 10 సంవత్సరాలే కానీ, క్రమము తప్పకుండా దశమ భాగం ఇచ్చే వారు కూడా అప్పుల్లో కూరుకుపోయి శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించటం మీరు గమనిస్తారు. లేదా రెగ్యులర్గా మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని గుండెకు హత్తుకొని వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నించి నిత్యము ప్రార్థన 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 అని బహు ఆసక్తిని కనపరిచే ఒక విశ్వాసి ఒక రోగములో, ఒక వ్యాధిలో, ఒక అనారోగ్యములో నుండి బయటికి రాలేని పరిస్థితిని వీళ్ళు గమనిస్తారు. ఈ 5 సంవత్సరాల్లో వీరు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి 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 అటు గమ్యానికి ఇటు ఆరంభానికి మధ్యలో ఉన్న ఆ పొజిషన్లో వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? అసలు దేవుని వాగ్దానం అనేది ఉందా? ఒకవేళ నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్న ఈ మాట వాగ్దానం అయితే, నేనంటే భక్తిపరుణ్ణి కాదు, ఆమె అంత భక్తిపరురాలు కదా, ఆమె అంత ప్రార్థన చేస్తుంది కదా, ఆమె క్రమము తప్పకుండా దశభాగం తీసిద్ది కదా, ఆమె క్రమము తప్పకుండా ప్రథమ పిడికిండ్లు తీసిద్ది కదా, ఆమె క్రమము తప్పకుండా ప్రతి చిన్న పెద్ద ప్రార్థనలకి సభలకి హాజరవుతూ ఉండేది కదా, మరి ఎందుకు దేవుడు అక్కడ కార్యాన్ని జరిగించడం లేదు? చాలాసార్లు ఈ ఆలోచన మనకు వస్తుందండి. మనల్ని చూసే ఇంకొంతమందికి వస్తుంది. ఒకవేళ ఆ భక్తి పరులు మనమే అయితే, మనం ఒకవేళ అటువంటి బంధకములు అటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ అవిశ్వాసం మనకుండదు. కానీ మనల్ని గమనించే అన్యులు, మనల్ని గమనించే తోటి విశ్వాసులు, మనతో కలిసి ప్రయాణము చేసేవారు ఉంటారు చూసారా, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇటువంటి సందేహాలు పుడుతూనే ఉంటాయి. ఏమా నువ్వు అంత ప్రార్థనకి వెళుతూ ఉంటావు కదా, పాస్టర్ గారికి అంత సాన్నిహిత్యంగా ఉంటావు, వారి కుటుంబానికి ఎంతో సహకరిస్తూ ఉంటావు, రెగ్యులర్గా మందిరానికి వెళతావు, అప్పుడప్పుడు పిల్లలనైనా పట్టించుకోవేమో కానీ పాస్టర్ గారికి ఏమన్నా అయితే మాత్రం నువ్వు ఓరుకుండలేవు. అటువంటి నీ కుటుంబములో ఈ శాపం ఏంటి? అటువంటి నీ కుటుంబములో ఈ అనారోగ్యం ఏంటి? అటువంటి నీ కుటుంబములో ఈ అసమాధానపు పరిస్థితి ఏంటి? అటువంటి నీ కుటుంబములో ఇటువంటి బంధకాలు ఏంటి అని గనక ప్రశ్నించారనుకోండి, మీ దగ్గర జవాబు ఉంటుందా? ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్ళి ఏం పొందుకున్నావు? నీ పిల్లల పరిస్థితి చూస్తే ఇట్లా అయిపోయింది. నువ్వు విగ్రహారాధన చేసే రోజే బాగున్నావు కదా, ఇవాళ ఏమి పొందుకున్నావు అని సాతాను ఒక్కడిలో ప్రవేశించి వాడు పలికించే ఒక్క అబద్ధపు మాట ఏం చేస్తుందో తెలుసా? విశ్వాస జీవితంలో నుండి నిన్ను పడేసిద్ది. ఇక నీకు గమ్యం మీద ఆసక్తి ఉండదు, ఇక నీకు విశ్వాసం పెంచుకోవాలన్న ఆలోచన ఉండదు.
అటువంటి అబద్ధపు మాటలు, అటువంటి అబద్ధపు ఆలోచనలు, అటువంటి అబద్ధపు స్వభావం మనకి కనపడి వినపడి పుట్టిన ప్రతిసారి కూడా దేవుని వాగ్దానాన్ని నేను నమ్ముతున్నానన్న విశ్వాసం పెరగాలి. నీ విశ్వాసానికి అది ఒక పరీక్ష. నువ్వు నీ విశ్వాసము ద్వారా అప్పుల్లో నుండి బయటికి రాకుండా సాతాను వేసే ఒకే ఒక ఆనకట్ట, అడ్డుకట్ట ఏంటో తెలుసా? వాడి చిరు ప్రయత్నం ఏంటో తెలుసా? ఒకే ఒక్క మాట, దేవుడు నీకు ఏం చేశాడు? యోబుని జ్ఞాపకం చేసుకుంటే యోబు భార్య ఏమనిందండి? దేవుణ్ణి దూషించి నువ్వు కూడా చావొచ్చు కదా, దేవుడు ఏం చేశాడు? యోబు అంటాడు కదా, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడబాకు, దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. నేను ఒకవేళ ఇలా చచ్చిపోయినా పర్వాలేదు, మునుపున్న స్థితి ఆయన ఇచ్చిందే, ఇప్పుడున్న స్థితి ఆయన ఇచ్చిందే. ఒకవేళ మునుపు ఏ పరిస్థితులు ఉన్నాయో, రాబో దినాల్లో ఏ పరిస్థితులు వస్తాయో తెలీదు, కానీ ఏది వచ్చినా కూడా దేవుని కొరకే రోషము కలిగి నేను బ్రతుకుతాను. అందరు మంది మాగ్బలం, వేల కొలదిగా ఎడ్లు, పొట్టేళ్ళు, ఆస్తులు, ఏమండి చిట్టుకు వేస్తే వచ్చే పనివాళ్ళు, అటువంటి పరిస్థితులలో నుండి యోబు ఎక్కడికి దిగజారిపోయాడో తెలుసా? ఒంటరిగా అడవుల్లో, ఎడారుల్లో, అరణ్య ప్రాంతాల్లో చెల్ల పెంకులు పెట్టి గీక్కునే స్థితికి దిగజారిపోయాడు. అందరూ దూషించి వదిలేశారు, కానీ యోబు వాటిని లక్ష్య పెట్టలేదు. శరీరం ఎంతో హింసిస్తూ ఉంది, తినలేని పరిస్థితి, తాగలేని పరిస్థితి, నీళ్లు పోసేవారు లేరు, ఆహారం పెట్టేవారు లేరు. ఒక పక్క ఈ కురుపులు పెరిగిపోతూ ఉన్నాయి, ఒంటరిగా ఉన్నాడు, పలకరించేవాళ్ళు లేరు, ఎప్పుడు ఏ జంతువు వచ్చి తినేసిద్దో తెలియని పరిస్థితి. అయినా రోషము కలిగి దేవుని కొరకు అలాగే నిలబడ్డాడు. ఒకనొక రోజు ఏమైందో తెలుసా? మునుపున్న దానికంటే రెండంతలు ఎక్కువగా పొందాడు. వీడు అబద్ధాలకు జనకుడు ఎందుకు అయ్యాడు తెలుసా? అబద్ధాలకు జనకుడు అని ఎందుకు రాయబడిందో తెలుసా? సృష్టి ఆరంభము నుండి వీడున్నాడు. ఆదాము అవలు పడిపోవటానికి కారణమే వీడు. వాళ్ళు తినడానికన్నా ముందు పుట్టిన పాపం ఏంటో తెలుసా? అబద్ధం. సాతాను వాళ్ళకి ఒక అబద్ధం చెప్పాడు, ఏమన్నా తెలుసా? ఈ పండు తింటే ఏమవుద్ది? మీరు కూడా దేవదూతలైపోతారు, దేవదూతలంతటి మహిమ మీకు వచ్చేసిద్ది, మీకు జ్ఞానం వచ్చిద్ది, మీకు తెలివితేటలు వస్తాయి. వాళ్ళు పండు తినకముందే పుట్టిన పాపం ఏంటో తెలుసా? అబద్ధం. వాడప్పటి నుంచి అబద్ధాలు చెప్పి 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 యేసుక్రీస్తు కాలానికి వాడు పొందుకున్న బిరుదు ఏంటో తెలుసా? అబద్ధాలకి జనకుడు. అబద్ధాలు పుట్టిందే వాడి దగ్గర. వాడు ఏదైనా చెప్పి నిన్ను మోసం చేయగలడు. ఆదాము అవ్వలు అంతటోళ్ళే మోసపోతే ఇక నువ్వెంత? నువ్వు జాగ్రత్త పడవలసిన అవసరం లేదా? అబద్ధీకుడు, నీ అప్పులు తీరవు అని వాడు చెప్పే అబద్ధం మూలంగా నువ్వేమవుతావో తెలుసా? పడిపోతావు, అంతే పడిపోతావు. పడటం పడటం ఇక లెగవులేవు, కోలుకోలేవు, తిరిగి మళ్ళా నిలబడలేవు. ఆదాము అవలు పడద్రోయబడినట్లు ఇక మనం కూడా ఆ ఏదేను వనములో నుండి నెట్టివేయబడతాం. దేవుని చేత, సాక్షాత్తు దేవుని చేత గెంటివేయబడతాం, శాపాన్ని పొందుకుంటాం. కనుక అబద్ధం దగ్గర మొదలైన పాపం, అబద్ధముతో మొదలైన పాపం, పాపముతో కూడిన అబద్ధం ఈ రోజుకి జరుగుతానే ఉన్నాయి. ఈ అబద్ధపు ప్రపంచంలో, అబద్ధపు మనుషుల మధ్య, అబద్ధపు ఆలోచనల మధ్య, అబద్ధపు బోధల మధ్య, అబద్ధపు విశ్వాసాల మధ్య, అబద్ధపు నమ్మకాల మధ్య నడిపించబడుతున్న నువ్వు ఇవాళ సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక అబద్ధముతో యాపిల్ పండిచ్చి
ఆదాము అవల్ని సాతాను అబద్ధాల జనకుడు పాపములో పడవేస్తే శరీరాన్ని నలుగగొట్టుకొని ఇది తింటే మీకు నిత్య జీవం వచ్చింది అని ఒక సత్యాన్ని చెప్పి పరలోకానికి యేసుక్రీస్తు మనల్ని వారసులుగా చేశాడు. ఏదేను వనములు అది తినడం వలన వాళ్ళు పాపములో పడితే సంఘములో క్రమము తప్పకుండా నువ్వు దేవుని శరీరాన్ని తినడం వలన పరలోకాన్ని స్వతంత్రించుకొనబోతా ఉన్నావు. అబద్ధముతో ఆదాము అవలు పడద్రేయబడితే ఇది తింటే మీరు నిత్య జీవము పొందుతారు అని చెప్పిన సత్యవాక్కు వలన నిశ్చయముగా మీరు దేవుని రాజ్యములో జ్ఞాపకం చేసుకోబడుతున్నారు. దేవుని శరీరం అబద్ధం కాదు, దేవుని రక్తం అబద్ధం కాదు. అది తాగుతున్న ప్రతిసారి ఇది సాధారణమైన రొట్టె, సాధారణమైన ద్రాక్ష రసం అన్న ఆలోచన కాదు మనకు ఉండవలసింది. అది సాతాను పెట్టే ఆలోచన, అది అబద్ధపు ఆలోచన. నీకు రావాల్సిన ఆలోచన ఏంటో తెలుసా? ఇది దేవుని శరీరం. అది తినేటప్పుడే నీకు ఏ రోగం ఉందో, ఏ వ్యాధి ఉందో, ఏ నొప్పులు ఉన్నాయో వాటిని ప్రస్తావించి దానికి మెడిసిన్గా దేవుని శరీరాన్ని, స్వస్థత శక్తి ఉన్న ఆ శరీరాన్ని, విడుదల శక్తి ఉన్న ఆ రక్తాన్ని, ఇదిగో నన్ను సంపూర్ణముగా పరిశుద్ధము చేయు, ఆ శరీర రక్తాల్ని నేను తీసుకుంటూ ఉండగా నేను స్వస్థత పొందుకున్నాను అని ఆ రొట్టెను, ఆ ద్రాక్ష రసాన్ని విశ్వసించి నువ్వు తీసుకొనగలిగితే నిశ్చయముగా నువ్వు అబద్ధములో నుండి నిజములోనికి నడిపించబడబోతా ఉన్నావు. మోసపూరిత ఆత్మ కాడి క్రింద నుండి సత్య స్వరూపియగు ఆత్మ చేత నడిపించబడబోతా ఉన్నావు. ఒకవేళ మీరు ఏ శ్రమలో ఉన్నారో, ఏ ఇబ్బందులో ఉన్నారో, ఏ కష్టములో ఉన్నారో, ఏ వ్యాధిలో ఉన్నారో, ఏ అనారోగ్యములో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన మీ ప్రతి ఒక్కరికి నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటో తెలుసా? ఇది ఇక జరగదేమో, ఇది ఇక పోదేమో, ఇది ఇక తగ్గదేమో అన్నటువంటి అబద్ధపు ఆలోచన పక్కన పెట్టేసి ఇది తింటే మీరు పొందుకుంటారని చెప్పిన యేసయ్య సత్యవాక్కును పట్టుకొని ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని సేవించండి. నా దేవుడు మీ జీవితంలో బలమైన కార్యాలను జరిగించబోతా ఉన్నాడు. అట్టి కృప మీకందరికీ దేవుడు దయచేయునుగాక. ఈ రోజు మొదలుకొని మీరు ఆశీర్వాద కారణముగా ఉందురుగాక.